హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రిడ్జ్ స్టోర్లో చూసారు కదా నా ఫ్రిడ్జ్ ఎంత ఖాళీగా ఉందో, ఎంత ఎంప్టీగా ఉందో. సో ఇప్పుడు చూడండి, నా ఫ్రిడ్జ్ అంతా మొత్తం ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ఈ వీకెండ్ కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నామన్నమాట. సో ఫ్రిడ్జ్ అంతా కంప్లీట్గా నిండిపోయింది. అదే చూపిద్దామని చూపిస్తున్నా. సో ఎర్లీ మార్నింగ్ లేచాము అండ్ కుషాల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ ఇచ్చేయాలి కాబట్టి నేను మిల్క్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు కుషాల్కి కంప్లీట్గా స్ప్రింగ్ బ్రేక్ అనమాట. ఈ వన్ వీక్ అంతా ఫుల్ హాలిడేస్ వాడికి. సో కొద్దిగా లేట్గా లేస్తున్నాం, లేట్గా పడుకుంటున్నాం, అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ కుషాల్ వచ్చేసి, అమ్మ చూడు ఫ్రిడ్జ్ మీద ఏదో రాశానని చెప్తున్నాడు. సో అదే చూపిస్తున్నాడు అనమాట నాకు. అక్కడ చూస్తానని చెప్తున్నా నేను. ఈ వన్ వీక్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, కొద్ది లేట్గా లెగొచ్చు అనమాట. సో ఇది ఏదో రాశాడు ఫ్రిడ్జ్ మీద వాడు. ఈరోజు యాక్చువల్లీ కొన్ని పనులు ఉన్నాయి. అదేంటంటే కుషాల్ని చెకప్కి తీసుకెళ్ళాలి. జనరల్ చెకప్ే అది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ అలానే శ్రీజ ఉంది కదా, తను మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేసిందనమాట, ప్రణీత్ బర్త్డే. సో ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. అవన్నీ కూడా నేను కొద్ది కొద్దిగా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను, అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుషాల్కి మిల్క్ ఇచ్చేస్తాను. వాడికి లేవగానే మిల్క్ ఇంపార్టెంట్ కదా, ఫ్రెష్ అయిన తర్వాత, కాబట్టి వాడికి మిల్క్ ఇచ్చేస్తున్నాం. ఈ స్ప్రింగ్ బ్రేక్లో యాక్చువల్లీ వాడికి కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి, ఆ హోంవర్క్స్ కూడా కొన్ని చేయిస్తాను. అలానే వాడికి కొన్ని క్లాసెస్ జాయిన్ చేసామన్నమాట. ఆ క్లాసెస్ కూడా ఈ స్ప్రింగ్ బ్రేక్లో హాలిడేస్, సో కంప్లీట్గా క్లాసెస్ అయితే ఏం లేవు. నేను కొంచెం కూర్చోబెట్టి చదివిస్తూ ఉండాలి, లేకపోతే కొన్ని హోంవర్క్స్ అనేవి చేయించాలి. సో అదే టార్గెట్ అనమాట ఈ కంప్లీట్ వన్ వీక్ హాలిడేస్లో వాడికి. ఇక్కడ నేను మిల్క్ అయితే ఇచ్చేస్తున్నాను కుషాల్కి. వన్ ఇయర్ బ్యాక్ నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా కుషాల్ బ్లూ స్క్రీన్ ప్రొటెక్షన్ గ్లాసెస్ గురించి. యాక్చువల్లీ ఇవి బాగానే ఉన్నాయి, కాకపోతే వన్ ఇయర్ అయిపోయింది కదా, కుషాల్కి చిన్నవి అయిపోయాయి అనమాట. అండ్ అలానే కుషాల్ స్పెట్స్ తీసి రివర్స్లో టేబుల్ మీద పెట్టేయడం కానీ లేదా పెన్సిల్ వల్ల దేనివల్ల తెలీదు స్క్రాచెస్ కూడా పడ్డాయి అనమాట. కాబట్టి కొత్త ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఇవి ఆల్రెడీ కొత్తవి వచ్చేసి ఆల్రెడీ ఒక 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాడు. నేను మర్చిపోయాను చూపిద్దాం అనుకుని, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి కొద్ది పెద్దవి. అండ్ అలానే ఫ్రేమ్ వచ్చేసి రౌండ్ ఫ్రేమ్లో వచ్చింది, సో కంప్లీట్ ఐ కవర్ అవుతుందన్నమాట, అందుకనే తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 2 కింద వచ్చాయి, ఒకటి బ్లూ అండ్ యెల్లో కలర్, ఇంకొకటి రెడ్ అండ్ బ్లాక్ కలర్. నేను కుషాల్కి కలర్ నచ్చిందని చెప్తేనే నేను ఆర్డర్ చేశానన్నమాట. ఒకటి స్క్రాచ్ పడినా ఇంకొకటి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను ఇలా 2 సెట్స్ ఉన్నది ఆర్డర్ చేసుకున్నాను. సో ఫస్ట్ టైం లాగా ఒకటి కొనకుండా 2 కొన్నానమాట. అండ్ ఇవి రీజనబుల్ ప్రైస్కి నాకు వచ్చాయి, చాలా బాగున్నాయి అనిపించింది. ఈవెన్ ఇవి నాకు కూడా సరిపోతున్నాయి అనమాట. సో చూసారు కదా డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉందో, పాతదానికి కొత్తదానికి. నాకు కూడా పెట్టుకొని చూస్తుంటే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది, అంటే లైక్ ఎంత డిఫరెన్స్ ఉందో స్క్రీన్ ప్రొటెక్షన్ లేకుండా అండ్ ప్రొటెక్షన్ ఉంటూ అని చెప్పి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. ఇన్ కేస్ మీకు ఈ గ్లాసెస్ నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. లంచ్ కోసం ఆల్రెడీ నేను పాలకూర పప్పు కుక్ చేసుకున్నాను అనమాట. అండ్ దానికోసం అని చెప్పి నేను క్యారెట్ ఇంకా బీన్స్ కట్ చేసుకుని ఇవి ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటాను. కట్ చేసేసుకొని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసేసుకొని అండ్ పాలకూర పప్పుకి తట్కా పెట్టేసి నేను ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతానమాట. హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ కంప్లీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి శ్రీజా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేది నేను షూట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను కుషాల్ హెల్త్ చెకప్ బ్లాగ్ చేసి పెట్టున్నాను. ఇన్ కేస్ మీరు అది చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు మేము శ్రీజ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. శ్రీజ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో చూసారు కదా శ్రీజ చాలా బాగా డెకరేట్ చేసుకుంది. యాక్చువల్లీ ప్రణీత్ 30th బర్త్డే అనమాట. సో ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ ప్రకారంగా మొత్తం అంతా డెకరేట్ చేసుకుంది కంప్లీట్గా. అలానే శ్రీజ కూడా చాలా ప్లాంట్స్ పెడుతూ ఉంటుంది ఇంట్లో. సో శ్రీజ కూడా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఒక కార్నర్లో పెట్టి మొత్తం అంతా ఎంత బాగా డెకరేట్ చేసుకుందో చూడండి, ప్లాంట్స్ సెక్షన్ అంతా. అండ్ డిన్నర్ కోసం మొత్తం అంతా అరేంజ్మెంట్ చేస్తుంది. జేపీ అన్నీ కూడా హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్లీ శ్రీజ వచ్చేసి ఫుడ్ మొత్తం ఆర్డర్ చేసిందనమాట, బయట నుంచి ఆర్డర్ పెట్టింది. సో ఫుడ్ అంతా రాగానే మొత్తం మేము అరేంజ్ చేసేస్తున్నాము. నేను, శ్రీజ, ఇంకా సింధు మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం అన్నీ తీసేసి లైక్ బౌల్స్లో వేసేసుకుంటున్నాము.
శ్రీజ వచ్చేసి నాన్ వెజ్ ఇంకా వెజ్ రెండు ఆర్డర్ చేసింది అనమాట. వెజ్లో వచ్చేసి కాలీఫ్లవర్ 65 ఏదో ఆర్డర్ చేసింది అండ్ చికెన్ ఏదో స్టార్టర్ ఆర్డర్ చేసింది అనమాట. కాబట్టి అది రెండు కలపకూడదు కదా అని చెప్పి నేను స్మెల్ చూస్తున్నాను, నాకు రెండు ఒకలానే కనిపిస్తున్నాయి. సో ముగ్గురు డిసైడ్ చేసుకొని ఏది ఎందులో వేద్దామా అని చూసి సపరేట్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా చందు షూట్ చేస్తున్నారు, యాక్చువల్లీ చందు నించొని షూట్ చేస్తున్నారు. ఇదంతా నాకు రెండు ఒకలానే కనిపించాయి, చికెన్ కాలీఫ్లవర్ రెండు ఒకలానే కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి నేను అన్నీ శ్రీజాకి చూపిస్తూ ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ప్రణీత్కి బర్త్డే కేక్. శ్రీజ మొత్తం అంతా కూడా మౌంటైన్ థీమ్లో ఆర్డర్ చేసింది బర్త్డే కేక్. కేక్ కటింగ్ టైం వచ్చేసింది అండ్ శ్రీజ ఇక్కడ మొత్తం అరేంజ్ చేసేసింది. సో కేక్ కటింగ్ అంతా కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసి చేద్దామని చెప్పిందనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ ప్రేమి, హ్యాపీ బర్త్డే టు యు. సో ఇలా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరం వెళ్ళి ప్రణీత్కి ఫీడ్ చేస్తున్నాం అనమాట కేక్. ఈ లోపల కుషాల్ గారు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు ప్రణీత్కి. సో వాడే కార్డ్ మీద రాశాడు అనమాట, అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో వెళ్ళి కేక్ ఇచ్చేసి ప్రణీత్కి ఫీడ్ చేద్దామని చెప్పి ఫీడ్ చేస్తున్నాము. నాకు ఒక ఐడియా వచ్చిందనమాట కేక్ తీసిరాద్దాం ప్రణీత్కి, ఇప్పటివరకు ఎవరు రాయలేదు కదా అని చెప్పి తీసిరాస్తున్నాను. రాసేసాను, అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది అనుకున్నా. తర్వాత నాకు అనిపించింది కేక్ తీసి రాయగానే ఇంకా అందరూ స్టార్ట్ చేశారనమాట రాసుకోవడం కేక్ని. అప్పుడు అనిపించింది అయ్యో అనవసరంగా స్టార్ట్ చేశానేమో, శ్రీజ పాపం అంతా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా కేక్ తీసి రాసే లోపల కేక్ అంతా కింద పడిపోతుంది కదా, మొత్తం మెస్సీ మెస్సీగా అయిపోయింది, ఎలా క్లీన్ చేసుకుంటుందో శ్రీజ పాపం అనిపించింది. కాకపోతే వి ఆల్ హ్యాడ్ గుడ్ ఫన్ అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేసాం. దీని తర్వాత క్లిప్పింగ్స్లో మీకే తెలుస్తుంది మేము కేక్తో ఏం చేసాం, ఎలా ఎంజాయ్ చేసామన్నది మీరు చూడొచ్చు. ఇంకా ప్రణీత్, శ్రీజ, ప్రశాంత్, ప్రియాంక ఇంకా అందరం కూడా మేము ఒక ఫ్యామిలీలా అనమాట. ఇంకా ప్రణీత్ శ్రీజ అయితే చెప్పవసరం లేదు, మేము కంప్లీట్గా ఒక ఫ్యామిలీలా ఉంటాం, మోర్ దెన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనొచ్చు. ఇంకా ప్రణీత్ నేను మోర్ దెన్ ఫ్రెండ్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనొచ్చు, ఎందుకంటే సేమ్ ఇయర్ అని చెప్పాను కదా, సేమ్ ఇయర్ బర్త్డే షేర్ చేసుకుంటాం అండ్ సేమ్ ఏజ్ కూడా, కాబట్టి మోర్ దెన్ ఫ్రెండ్స్ వీఆర్ ఫ్యామిలీ. అండ్ కుషాల్ చూడండి ఇక్కడ ఏదో చెప్పేస్తున్నాడు వాళ్ళకి, ప్రణీత్ శ్రీజ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ, వాళ్ళతో వీడు కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోయి ఆడేసుకుంటూ ఉంటాడు. సో చూడండి అందరూ వచ్చి ఫీడ్ చేసి కేక్ని ఏం చేసాం, ఎలా ఎంజాయ్ చేసామన్నది చూడండి. బర్త్డే బాయ్కే కాకుండా శ్రీజాకి కూడా కంప్లీట్గా కేక్ అప్లై చేసేసారు అందరూ కలిసి. సో శ్రీజ అయితే అసలు ఎక్కడ ఆగలేదు, తను కూడా కేక్ తీసుకొని వెళ్ళి అందరికీ రాయడం స్టార్ట్ చేసింది. సో అలా ఒక కేక్ సెలబ్రేషన్స్ అయిపోయాయి అన్నమాట కంప్లీట్గా. సో చూడండి అండ్ అలా కేక్తో కంప్లీట్గా ఆడుకున్న తర్వాత డిన్నర్కి రెడీ అయిపోయాము. డిన్నర్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే మిర్చి కసాలన్, ఆనియన్స్, రైతా, ఇది వచ్చేసి స్పెషల్ చికెన్ స్టార్టర్ అనమాట, చాలా యమ్మీ టేస్టీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ 65, ఇంకా వెజ్ కీమా బిర్యానీ, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. అండ్ నెక్స్ట్ మసక్కలీ చికెన్ బిర్యానీ. ఇవన్నీ కూడా డిన్నర్ ఐటమ్స్. సో అందరం కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. డెజర్ట్స్కి వచ్చేసి మేము రాసుకున్న తర్వాత మిగిలిన కేక్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రస్ట్ లిచి అనమాట, క్యారమెల్ ట్రస్ట్ లిచి కేక్. అండ్ నెక్స్ట్ మ్యాంగో మూస్. మ్యాంగో మూస్ వచ్చేసి శ్రీజ నన్ను చేసి తీసుకురమ్మంది, కాబట్టి నేను చేసి తీసుకువెళ్ళాను. శ్రీజ మార్నింగ్ నుంచి ప్రణీత్కి సర్ప్రైజ్ ఇవ్వడంలో బిజీగా ఉంది సర్ప్రైజెస్, కాబట్టి నేనే కొద్దిగా హెల్ప్ చేసి మ్యాంగో మూస్ చేసుకొని పట్టుకు వెళ్ళాను డెసర్ట్ కింద. సో ప్రణీత్ కూడా సర్వ్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రణీత్ వచ్చేసి వెజిటేరియన్,
సో నాన్ వెజ్ కూడా ఈరోజు స్పెషల్గా తింటున్నారు కాబట్టి నేను ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. తర్వాత అందరం డిన్నర్ చేస్తూ గేమ్స్ ఆడుకున్నాం. తర్వాత డిన్నర్ తర్వాత కూడా కూర్చొని చాలాసేపు గేమ్స్ ఆడుకున్నాం. యాజ్ యూజువల్లీ అందరూ కుషాల్తో స్టార్ట్ చేశారనమాట, చిన్నోడు కాబట్టి. సో వాడితో చాలాసేపు టైం స్పెండ్ చేశారు అందరూ. అలా టైం స్పెండ్ చేసిన తర్వాత శ్రీజ డెకరేషన్ కోసం యూజ్ చేసిన హీలియం బెలూన్స్ని తీసుకొని మేము ఒక గేమ్ ఆడాం. అదేంటంటే హీలియం బెలూన్ డైలాగ్ గేమ్. సో హీలియంను మనం ఎప్పుడైతే ఇన్హీల్ చేస్తామో మన వాయిస్ మారిపోతుంది కదా. సో అలానే ఇక్కడ ఎవ్రీ పేర్ హీలియం బెలూన్ని ఇన్హీల్ చేసి ఒక సినిమా డైలాగ్ చెప్పాలన్నమాట. సో ఇలా అందరూ కలిపి ఆడాం. అందరూ పేర్స్ వచ్చేసి ఒక్కొక్క సినిమా డైలాగ్ చెప్పాం. అదేంటో చూడండి. చంపేంత కోపం ఉంటే నచ్చింది ప్రేమ. నీ పేరేంటి? చంపనా? కుషాల్ నువ్వు స్వాలో చేయాలది. సో చూసారు కదా, అది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వ్లాగ్లో మళ్ళీ మీ అందరితో మాట్లాడతా. అంటిల్ దెన్ బాయ్.